కడప జిల్లా పులివెందుల మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజు బెయిల్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అవినాష్ బెయిల్పై రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్పై జస్టిస్ ఇక్రమ్నాథ్ జస్టిస్ అసదుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివేక హత్య కేసు సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందంజు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వును సవాల్ చేస్తూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. గత శుక్రవారం 9న సుప్రీంకోర్టులో న్యాయవాది లూత్రా వాదన వినిపిస్తూ వివేక కేసులో దర్యాప్తు కోసం కావాలని సిబిఐ కోరుతున్నా అవినాష్ రెడ్డి హాజరు కాలేదంటూ కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 7 సార్లు అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. బెయిల్ తర్వాత కూడా అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరయ్యారు. ఈ విషయాన్ని సమగ్రంగా విచారించకుండా అవినాష్ రెడ్డి లక్ష్యంగా కొన్ని తప్పుడు వాదనలు వినిపించారు సునీత తరపు న్యాయవాదులు. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.